హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు బర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే సచివాలయ అసిస్టెంట్ హోదాలో ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు జాబ్ లో జాయిన్ అవగానే ముప్పై ఐదు వేల పైన ఇక్కడ మీకు సాలరీని ఇస్తారు బెస్ట్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు వీడియో ఎండ్ వరకు అని మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఇలా రెగ్యులర్గా ఉన్నటువంటి వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి ఇక్కడ కానీ మీరు అప్లై అని చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే ఆల్ ఇండియన్ ఓవర్లో ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే నైట్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు ఆరో తేదీన నైట్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ కమాండ్ మనకు హైర్ సెకండరీ మనకి ఏమిటంటే టెన్త్ ప్లస్ టూ లెవెల్లో మీకు ఏమిటంటే ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది అందులో మీరు పాస్ అయినట్లయితే అన్ని గవర్నమెంట్ మనకి మనకేమిటంటే డిపార్ట్మెంట్లో మీకు ఇక్కడ జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది అంటే చాలా మంచి మంచి జాబ్స్ అనేది ఉన్నాయండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డేట్ ఆరో తేదీ నుంచి నైట్ నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అలానే నెక్స్ట్ మంత్ మనకు జనవరి నాలుగో తేదీ వరకు అయితే ఇక్కడ అప్లై అనేది ఆన్లైన్లో తీసుకుంటున్నారు ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నీ కూడా మీకు ఏమిటంటే అప్లికేషన్ అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది మీకు మీకేమిటంటే మీకు టైర్ వన్ అనేది ఫిబ్రవరి మార్చిలో ఉంటుంది అలానే మనం కానీ చూసుకుంటే టైర్ టూ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ తర్వాత మీకు ఇంటిబేట్ చేస్తారు ఈ రెండు ఎగ్జామ్లో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది మీరు పొందవచ్చు పాస్ అనేది చాలా ఈజీగా అవ్వచ్చు దాన్ని ఒక ప్లానింగ్ లాగా మీరు చేసుకున్నట్లయితే అవుతారు అలానే మీకు చాలా తక్కువ రేట్లో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ యూజ్ అనేది అందరూ కూడా యూజ్ అనేది చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వండి అలానే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్ నుంచి మీ కానీ చూసుకుంటే ఎనీ ఫుల్ కోర్సెస్ కూడా కేవలం నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే కల్పించడం జరుగుతుంది ఈ బంపర్ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ అనేది యూజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే అందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే అంటే కేవలం నైన్టీ నైన్ రూపీస్ అండి ఇలాంటి ఆఫర్ అనేది రాబోదు ఇంకా రాదు కూడా అండి కాబట్టి ఉన్నటువంటి ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఇక్కడ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు అలానే ఎస్ఎస్సి కావచ్చు సిజిఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు అలానే డిఓ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు జిడి కానిస్టేబుల్ కావచ్చు అంటే ఈ రోజు నుంచి తొమ్మిది డిసెంబర్ వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు అలానే ఈ ఆఫర్ అనేది బంపర్ ఆఫర్ అనేది ఇక్కడ మీకు వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టువెల్ మంత్స్ అనేది ఈ ఆఫర్ ఎక్కడ కూడా మీకు దొరకదండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవడానికి ఆశిస్తున్నాను అలానే మీకు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు మీకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాను చూడండి స్క్రీన్ స్కాట్ మీరు తీసుకోవచ్చు అలానే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ లో ఇస్తున్నాను అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి విఎంఆర్ లాజిక్ అని మీరు సర్చ్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది వస్తుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు ఉంటుందండి ఓకే ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది ఇక్కడ మీరు కానీ చూసుకున్నది ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం నైన్టీ నైన్ రూపీస్ పెద్ద అమౌంట్ ఏం కాదు చాలా తక్కువ అమౌంటే ఒక్క రోజులు మీరు బయట వెళ్ళేసి వచ్చినా కూడా మీరు ఖర్చు అనేది చేస్తారు ఇందులో మీరు ప్రిపేర్ అవ్వండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మనకి మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ లెవెల్ టూలో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్లో మీరు కానీ చూసుకుంటే లెవెల్ ఫోర్ అలానే లెవెల్ ఫైవ్ లో రెండు రకాలుగా ఇక్కడ జాబ్స్ అనేది ఉన్నాయి ఓకే అయితే ఇక్కడ మనకు గ్రూప్ సంబంధించి ఇవి రెండు అలానే మనకు గ్రేడ్ వన్ లో కూడా మీరు కానీ చూసుకుంటే లెవెల్ ఫోర్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటంటే ఇవన్నీ కూడా బేసిక్ పే మాత్రమేనండి ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ అన్ని కూడా కలిపి ఇలా ఎలా కాదన్న కూడా ఇక్కడ మీకు ముప్పై ఐదు వేల పైన ఇక్కడ మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది ఓకే ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టోటల్ వేకెన్సీ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మీకు అప్రోక్స్ అంటున్నారు ఇంకా కూడా పెరగచ్చండి ఆల్రెడీ మనం కానీ చూసుకుంటే లాస్ట్ లో మనకు కానిస్టేబుల్ సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఆ తర్వాత మనకు లాస్ట్ పోను పన్ను అది మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పైన ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ దగ్గరికి వేకెన్సీస్ అనేది రావడం జరిగింది అలానే మీకు ఇక్కడ ఉంటాయి అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే వేకెన్సీస్ పెరుగుతాయని చెప్తున్నాను స్టేట్ అలానే జోనల్ వైజ్ కూడా మనకు వేకెన్సీస్ అనేది రిలీజ్ అనేది అవడం జరుగుతుందండి ఓకే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా ఇచ్చారు ఏ ఎనీ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆల్ ఇండియన్ పర్సన్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఏజ్ లిమిట్స్ మనం గానీ చూసుకున్నది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే మనం గానీ చూసుకున్నట్లయితే అంటే రెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అలానే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు మధ్యలో మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారు ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత మనకు మనకు ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ప్లస్ త్రీ ఇయర్స్ ఫిజికల్ క్యాప్స్లో జనరల్ పర్సన్స్ ఉన్నట్లయితే టెన్ ఇయర్స్ ఆ తర్వాత ఫిజికల్ క్యాప్స్లో ఓబీసీ కానీ ఉన్నట్లయితే థర్టీన్ ఇయర్స్ ఫిజికల్ క్యాప్స్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనం కానీ చూసుకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అలానే ఎక్సర్వీస్ మ్యాను అలానే ఈఎస్ఎం వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ప్లస్ త్రీ ఇయర్స్ అనేది కూడా ఏజ్ రిలాక్షన్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నది ఒకటి అంటే జనవరి నాలుగో తేదీ రెండు వేల ఇరవై మూడు నాటికి మీరు ఇంటర్మీడియట్ ఎనీ అంటే ఇంటర్మీడియట్ ఇక్కడ కేవలం పాస్ అయితే చాలు స్టాండర్డ్ లో ఓకే అయితే ఎప్పటికీ మనకు కటాప్ అనేది టైం అనేది ఇచ్చారు ఆ టైం గానీ చూసుకున్నది నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడు లోపల మీరు కంప్లీట్ అనేది ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయ్యి ఆ తర్వాత మీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది అంటే నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడు లోపల మీకు వచ్చేసి ఉండాలి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చండి ఇది ట్వెల్త్ క్లాస్ అర్హత ఇక్కడ కేవలం మీరు అప్లై చేసుకొని పర్మనెంట్ జాబ్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది అప్లై అనేది మీరు ఈ వెబ్ పేజ్ నుంచి మీరు అప్లై చేసుకొని ఈ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అనేది చేసుకోవచ్చండి అప్లికేషన్ ఫీజు మీరు కానీ చూసుకుంటే కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అలానే ఎస్సీ ఎస్టీ అలా కానీ చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండికాప్స్కి ఎస్ సర్వీస్ మనకి ఆ ఫీజు అనేది కూడా లేదని తెలియజేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే చాలా తక్కువ ఫీజు అని చెప్పుకోవచ్చు అలానే ఎగ్జామినేషన్స్ మనం కానీ చూసుకుంటే మన సొంత జిల్లాలోనే మీకు ఏమిటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటాయి సౌంత్ రీజన్లో మనకి ఏమిటంటే ఇక్కడ మనకి మనకేమిటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది ఉంటుందండి ఇక్కడ చీరాల కావచ్చు గుడ్డూరు కావచ్చు ఇక్కడ ఏమిటంటే మనకు కోడ్ అనేది ఇచ్చారో ఆ కోడ్ అనేది మీరు రాసి పెట్టుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ మీరు ఏమిటంటే అప్లై ఆన్లైన్లో చేసినప్పుడు కోడ్ అనేది అక్కడ అవసరం పడుతుంది మీరు చాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు ఓకే అయితే మనకి మనకేమిటంటే చీరలు కావచ్చు గుంటూరు కావచ్చు మనకేమంటే కాకినాడ కావచ్చు కర్నూలు కావచ్చు నెల్లూరు కావచ్చు రాజమండ్రి కావచ్చు తిరుపతి అలానే విజయనగరం విశాఖపట్నం అలానే మనకి మనకేమంటే విజయవాడ అలానే మనగానే చూసుకుంది ఈ ప్లేసెస్లో మీకు ఏంటంటే ఎగ్జామినేషన్స్ అనేది ఉంటాయండి ఆ తర్వాత మనకు హైదరాబాద్ కావచ్చు అలానే మనకు కరీంనగర్ కావచ్చు వరంగల్లో కూడా మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఎన్ని ఎక్కడైతే మీ దగ్గర ఉంటుందో అక్కడ మీరు చాయిస్ అనేది కూడా చేసుకోవచ్చండి ఓకే అక్కడ వెళ్ళేసి మీరు రిటర్న్ ఎగ్జామ్ రాయొచ్చు ఎక్కడ దూరం కూడా పోవడం అవసరం లేదు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది టైర్ వన్ అలానే మనం అనుచుకుంటే టైర్ టూ ఇందులో టైర్ వన్ అలానే టైర్ టూలో మీరు పాస్ అయినట్టయితే పర్మనెంట్ జాబ్ అనేది ఇక్కడ మీరు పొందవచ్చు అది ఎలా పాస్ కావాలనేది కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక ప్రణాళికగా మీరు వేసుకొని అలానే లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్సులు ఇచ్చాను విఎంఆర్ లాజిక్ నుంచి మీరు ఇందులో ప్రిపేర్ అయినట్టు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు జాబ్ అనేది పొందవచ్చు చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు మీకు కావాల్సింది ఒక జాబే లేకపోతే కష్టపడాలండి ఆ కష్టపడాలంటే వాళ్ళు మీ అంతటా మనం చదివినా కూడా ఏంటంటే ప్లానింగ్స్ అనేది అర్థం కావు అలానే ఈ సిలబస్ అంతా కూడా కవర్ కాదు కాబట్టి వాళ్ళ నుంచి మీకు ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అలానే టెస్ట్స్ ఉంటాయి అలానే మీకు రికార్డ్ క్లాసెస్ ఉంటాయి నోట్స్ ఉంటాయి అన్నీ కూడా మీకు ఈజీగా వాళ్ళు మీకు తెలియజేస్తుంటారు దానికి సంబంధించి ఉంటే కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే ఇస్తున్నాను చూడండి అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ అలానే ఆఫ్లైన్ ఏది మీకు యూజ్ఫుల్గా ఉంటుందో ఏది మీకు సౌకర్యంగా ఉంటుందో అలా మీరు ప్రిపేర్ అవ్వండి కేవలం నైన్టీ నైన్ రూపీస్లో మీకు ఆఫర్ అనేది కల్పిస్తున్నారండి ఓకే ఆ తర్వాత మనం చూసుకుంటున్నది ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ అనేది ఇచ్చారు ఎవరైతే ఇక్కడ మనకి ఏంటంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో అప్లై చేసుకుంటారో అంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఎవరైతే అప్లై చేస్తారో అందులో ఏంటంటే మెయిల్ పర్సన్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ హ్యాపీనెస్ టెస్ట్ కానీ అలానే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనేది ఉంటాయి కాబట్టి ఓకే మిగిలినటువంటి అన్ని పోస్టులు కూడా మహిళల పురుషులు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఈ బీఆర్ఓలు ఎవరైతే అప్లై చేస్తున్నారు వాళ్ళకి మాత్రము ఇక్కడ మెయిల్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అదర్వైజ్ అన్ని కూడా మీరు ఫిమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి ఓకే ఏ వీడియో నచ్చింది ఆశిస్తున్నాను అన్ని లింక్స్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడితో మేము ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మొబైల్ లో పొందుతారు